వరకు వచ్చాము చేపల మార్కెట్ చూద్దాం లోపల ఎలా ఉందో ఇంత ముందు ఫాహెల్లో పెట్టాను అన్నమాట చూసారు కదా ఈ రోజు సరుకులో చూద్దాము ఎలా ఉంటది లోపల ఇట్ సైడ్ మొత్తం బీచ్ ఈ బీచ్ వీడియో కూడా త్వరలోనే పెడతాను ఓకేనా చూద్దాం రండి చేపల మార్కెట్ లోపల మొత్తం ఫస్ట్ టైం వచ్చాను అన్నమాట ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా వీడియో కోసమే వచ్చాను చూద్దాం లోపల చేపలు ఎంత కాస్ట్ ఉన్నా ఏంటని మొత్తం చూసేద్దాం ఓకేనా इधे चूडी चापल मार्केट इधे एंट्रिंग स्मेल अदरपोदी वेरे चूँ इक मतम इतम चापल मार्केट जनाभा इकड़ मैं मध्यान 12 गंटक वा इकड़क चाल क्लीन पेटर केल अट इक अभी उन्यान चापल पकर ये चूँ वेरईटी दीन पेरे चूडा वेरईटी चूँ మనం ఇక్కడ పేర్లు చూడాలని అన్ని అరబీలో ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ ఒక చాట ఒక లాగా ఉంటాయి కదా ఫిష్ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇవన్నీ చేపలు ఇవి తెలుసు కదా పీతలు అన్నమాట ఈ మొత్తం ఈ వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఇక్కడికి వస్తే మనం అన్ని రకాలు చూడొచ్చు అన్నమాట ఇది చూడండి ఇవి వెరైటీగా ఉన్నాయి చేపలు ఇక్కడ ఐస్ వాటర్ కార్తూ ఉంటాయి కదా గల్లీస్ కాకుండా కింద వచ్చేసి ఇలా ఓపెన్ లో పెట్టేస్తారు అన్నమాట ఇది వాటర్ వెళ్ళడానికి చేపలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఐస్ లో వేసి పెట్టారు అన్నమాట ఇవి చూడండి వేరే కలర్ లో ఈ ఒక కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి ఇవి చూడండి స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి ఇక్కడ అన్నకు అర్థం అయిపోయినట్టుంది ఈ రోజుకి మాత్రం పట్టుకోలేను అనేసి అందుకే చేతిలో పట్టించాడు అన్నమాట చూడండి చేపల సైజును బట్టి ఉన్నాయి సైజును బట్టి కాస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ ఎంత పెద్ద చేప చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు ఉన్నాయి అన్నమాట ఇది చూడండి వైట్ కలర్ ఆ ఇవే మేము తినే చేప ఇది ఇది వచ్చేసి కేజీ దినారంట ఇది చూడండి ఐస్ బ్యాగ్ పెట్టేసి దీనిపైన ఆన్ పెట్టారన్నమాట ఫ్రెష్ గా ఉండడానికి ఇది చూడండి చేపలకి స్టిక్కర్లు వేసి పెట్టారు ఇక్కడ వచ్చేసి మొత్తం రొయ్యలు ఉన్నాయి పెద్ద రొయ్యలు ఇవి సో ఇవన్నీ ఫస్ట్ టైం దగులుతున్నా నేను కూడా తినలేదన్నమాట ఎప్పుడు చూడండి పెద్ద రొయ్యలు ఇవి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం వెయిట్ మిషన్లు వీళ్ళు కట్ చేసేదానికి తీసుకోవడానికి చేపలు అన్ని మొత్తం చిన్న చిన్న చాట్లుగా పెట్టుకున్నారు ఇక్కడ చూడండి ఎర్రగుంది చేప మొత్తం అక్కడట్లా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది కాకపోతే కొన్ని ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా చేపల మార్కెట్లో కూడా అలా అయితే ఉంటుంది చూడండి ఇవొచ్చేసి చిన్న చేపలు అన్నమాట ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి చేపలు मन के सैज एन केजी अन्नी केजील फिशेस इक दूँ चापो चाल चापल चूँ इन मोतम इला वरस पेटेस्ट चापल तस्कूटा उन्मा चापल मोतम लपल इलाटाई चापल मार्केट
ఇక్కడ చాలా రకాల చేపలు ఉంటాయి. ఆ చేపల రేటును బట్టి ఉంటాయి అన్నమాట. 300 దాకా పడతది ఒక కిలో వచ్చేసి. ప్రతి చేప 300 పైనే ఉంటది కాస్ట్ వచ్చేసి. ఈ మార్కెట్ లో తీసుకునే వాళ్ళు అమ్మే వాళ్ళకన్నా క్లీన్ చేపిచ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారన్నమాట. అమ్మే వాళ్ళు ఒకరు క్లీన్ చేపిచ్చే వాళ్ళు ఒకరు అన్నట్టు ఉన్నారు ఇక్కడ. సో చాలా మంది జనాభా ఎక్కువ ఉన్నారు కానీ క్లీన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి 8 గంటల డ్యూటీ ఉంటుంది, మధ్యాహ్నం వరకు ఉంటుంది. మార్నింగ్ 6 వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అట్లా వెళ్ళిపోతారన్నమాట. చాలా వరకు అట్లా ఉంటుంది. చాలామందికి వజారా డ్యూటీలు కూడా ఉంటాయన్నమాట. ఇలా వచ్చి చేసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక పని కూడా చూసుకుంటారనమాట మధ్యాహ్నం టైం ఉంటే వాళ్ళకి. ఈ చేప వచ్చి 60 కేజీల పైనే ఉంటుంది ఆ వార చేప. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు అనమాట. అరబీలో ఉంటాయి బోర్డులు కూడా. అక్కడికి వెళ్ళి మనం అడిగితే మనకి ఏ చేప కావాలంటే ఆ చేప ఇస్తారు. ఇది చూడండి, కొత్తగా ఉంది, కొత్త ఐటెం లాగా ఉందన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం కూడా పట్టుకున్నాను ఫోటోకి. దీనికి మొత్తం ముళ్ళలు ఉన్నాయి, బాడీ మొత్తం ముళ్ళలు ఉన్నాయి అన్నమాట. ఈ చేపల మార్కెట్లో పనిచేసే వాళ్ళ ఈ డ్రెస్సులు మొత్తం ఒకటిగానే ఉంటాయన్నమాట. క్లీన్ చేసే వాళ్ళైనా సరే, అమ్మే వాళ్ళైనా సరే, మొత్తం ఈ అకమ్మ అన్నీ మొత్తము ఆ కంపెనీకి సంబంధించే ఉండాలన్నమాట. చేపల మార్కెట్కి ఈజా కానీ అకమ్మ కానీ వాళ్ళే కొడతారు. వాళ్ళకి తక్కువ జీతాలలో ఉంటాయి, పనిచేస్తారు అక్కడ. ఇక్కడ తలాస్ ఫుడ్ ఎక్కువ తింటారు, సీ ఫుడ్ ఎక్కువ తింటారన్నమాట. చాలా ఎక్కువ తింటారు, బాగా సేల్ అవుతుంది ఇక్కడ. ఎక్కువ తలాజ్ అంటే ఫ్రిడ్జ్, ఫ్రిడ్జ్లో ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే కొనుక్కోవడానికి అడుగుతున్నాడు. మేము తినే చేపలు అయితే దొరికాయి. అక్కడ వచ్చేసి ఉండే చేపలు కొద్దిగానే ఉన్నాయన్నమాట. అవి తీసుకోవడానికి అడిగాడు, తీసుకున్నాడు. ఇక్కడ బుట్టలో కనిపించేదంతా ఐస్. ఐస్ పైన వేసి పెడితే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ వెయిట్ మిషన్ చూడండి. ఈ వెయిట్ మిషన్లో అయితే చెక్ చేస్తారు ఎన్ని కేజీస్ ఉంది ఏంటనేది. మేము తీసుకున్న చేపలు అయితే 4 కేజీలు ఉన్నాయి. ఒకరు అమ్మేవాళ్ళు, ఒకరు క్లీన్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ క్లీనింగ్ ఒకరు, అమ్మేవాళ్ళు ఒకరు అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కత్తెరతో మాత్రం కట్ చేస్తున్నాడు. కట్ చేసేది కూడా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసి పెట్టాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేసిన వీడియో మొత్తం చూడండి. ఇక్కడ వచ్చేసి సపరేట్గా వచ్చేసి క్లీన్ అయితే చేపిస్తున్నారు. క్లీన్ చేపించినందుకు దినార్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూడండి, పెద్ద చేప అనేసి సుత్తి తీసుకొని కత్తిపెట్టి కొడుతున్నాడు అనమాట. మామూలుగా కట్ చేస్తే రాదని. ఇక్కడ మా చేపలు అయితే ఈయన క్లీన్ చేస్తున్నాడు. మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి సెరక్లో అనమాట. సెరక్లో చేపల మార్కెట్ ఇది. మీరు కొనాలనుకుంటే బీచ్ పక్కనే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. ఇది వచ్చేసి ఫిష్ మార్కెటు, సముద్రం ఆనుకొనే ఉందన్నమాట. ఇక్కడైతే రొయ్యలు అయితే ఒకరు ఒలుస్తున్నారు, ఒకరు కట్ చేసి దాని లోపలది తీసేస్తున్నారన్నమాట. ఇద్దరు క్లీన్ చేస్తున్నారు, ఈజీగా అయితే అయిపోతుంది అనేసి. ఇక్కడ చూడండి, చేపలు ఇంకొక ఆయన తీసుకొని వచ్చాడనమాట. నేను చెప్పాను కదా, అమ్మే వాళ్ళు ఒకరు, క్లీన్ చేసే వాళ్ళు ఒకరు అన్నట్టు ఉండారు ఇక్కడ. ఇప్పుడు ఇంకొకరు వచ్చేసి తీసుకొచ్చుకున్నారు చిన్న చిన్న చేపలు. ఇక్కడికి చాలా వరకు కోయేటోళ్ళు వస్తారు, మన ఇండియా వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. బీచ్ల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇలా తీసుకుంటారు. ఇక్కడే క్లీన్ చేపించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనకు శ్రమ లేకుండా క్లీన్ చేపించేస్తారు. మనం అమ్మే వాళ్ళకు ఒక రేట్ అయితే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకు కూడా ఇంకొక రేట్ ఉంటుంది. మా క్లీన్ చేపించినందుకు ఒక దినార్ అయితే తీసుకున్నారు. మా చేపలు అయితే క్లీన్ చేసేసాడు, కట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు వేటకు తీసుకెళ్ళడానికి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు అయితే. మార్కెట్ చూసారు కదా, లోపల మొత్తం అయిపోయింది అనమాట. మేమైతే 4 కేజీస్ చేపలు తీసుకొని వచ్చేసాము. చూద్దాం రాని, ఇక్కడ చూడండి బోట్లు ఎట్లున్నాయో. ఊరికే సింపుల్గా అయితే చూపెడతాను, ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో కూడా తీసుకెట్టారు. చూడకపోతే వెళ్ళి చూడండి. చూద్దాం రాని, హంటింగ్ పోయేది అనమాట. ఇవన్నీ చేపలు పట్టేది, చేపలు పట్టే వాళ్ళకి కూడా వీసా అక్కమ అన్నీ ఉండాలన్నమాట. వీళ్ళు వచ్చేసి ఇతర దేశం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు చేపలు పట్టడానికి టైమింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళకు కూడా ఒక టైమింగ్ ఉంటుంది లోపలికి పోయి చేపలు పట్టడానికి. ప్రశాంతంగా ఉన్నాయి నీళ్ళు,
ఓన్లీ బోట్లు వరకే నేను వీడియో అయితే తీసి పెట్టాను. ఫాహెల్లో ఎట్లా ఉంటుంది ఏంటనేసి బోట్లు గురించి అయితే పెట్టాను నేను వీడియో. ఇది వచ్చేసి ఇక్కడ సెరక్లో కాబట్టి ఇది నేను చిన్న క్లిప్ అయితే తీసి పెట్టాను. ఫుల్ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే చూడండి, ఎట్లా ఉంటాయి ఏంటనేది మొత్తం చూపించానమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్, ఇలా పెట్టుకుంటారు బోట్లకి సపరేట్గా. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మంచి మంచి వీడియోస్తో. కువైట్లో ఉన్నాను, కువైట్లో వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. సో ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. సబ్స్క్రైబ్.